లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీలను పాతరేస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు మొన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీ కథ ముగిసిందని వచ్చే ఎన్నికల్లో నిక్కర్ పార్టీ అంతు చూస్తామన్నారు ఐదు కాదు పదేళ్ల పాటు సుస్థిర పాలన అందిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ దురాచలోచనలు చేస్తే తెలంగాణ ప్రజలు ఘోరి కడతారని చెప్పారు నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటై ఉన్నాయి రాబోయే ఎన్నికలలో నువ్వు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అని చెప్పిండు ఇవాళ నిక్కర్ పార్టీ లిక్కర్ పార్టీ ఒకటైన విషయాన్ని మన కళ్ళ ముందు కనిపించి కాంగ్రెస్ను రాకుండా అడ్డుకోవాలని చూసిన మీరందరు కూడా అడ్డుగోడలను తొలగించి నిక్కర్ పార్టీని లిక్కర్ పార్టీని మన్నటి ఎన్నికల్లో లిక్కర్ పార్టీని ఓడించిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిక్కర్ పార్టీని కూడా ఓడించడానికి మాకు అందరికీ అండగా ఉండాలి అని కోరుకుంటున్నా ఇంకొక మాట కూడా కీలకమైన మాట చెప్పిండు ఇంటికి వచ్చిన మనవాన్ని ఆశీర్వదించి ఆ సందర్భంగా ఇంకొక మాట చెప్పిండు గద్దరణ రేవంతు జీవితాంతం గుర్తుపెట్టుకో పొలిటీషియన్తో కొట్లాడడం సులువు క్రిమినల్తో కొట్లాడడం అంతకంటే సులువు కానీ క్రిమినల్ పొలిటీషియన్తో కొట్లాడడం అంత సులువు కాదు నీ ఎదురుగున్నోడు క్రిమినల్ పొలిటీషియన్ అనుకుంటున్నావు కాదు క్రిమినల్ అని చెప్పి కేసీఆర్ గురించి నాకు చెప్పడం జరిగింది ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని ఐదు సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలనను అందించే బాధ్యత నాది మా మిత్రుంది కొంతమంది మాట్లాడుతుండ్రు మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని అయ్యా అనుకునేటోళ్ళకు ఆశపడేటోళ్ళకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన్నటి ఎన్నికలల్లో ప్రజలు బొక్కలినగొట్టి బోర్లు పడేసిర్రు మీ బొక్కలే చక్కగా లేదు ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పగటి కాలలుగా అంటుర్రు చేసి చూడండి ప్రయత్నం తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం ఆనాడు నాదెండ్ల భాస్కర్రావుకి ఇట్లాంటి ఏసాల వేస్తే ఒక్కరిని కూడా రానియలే ప్రజలు ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవడన్నా చేరిండ చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు మళ్ళీ మీ గోరి మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి